శ్రీ దత్తాత్రేయ గురుభ్యోన్నమ కార్తీక మహాపురాణము ద్వాదశాధ్యాయం వశిష్ఠ ఉవాచ పునః వశిష్ఠుడు జనకునకు ఇలా చెప్పసాగారు ఓ రాజా కార్తీక మాసంలో వచ్చే సోమవార మహత్యము విని ఉన్నావు ఈ కార్తీక సోమవారం ఎంత ఫలం ఇస్తుందో అంతకంటే కార్తీక శని త్రయోదశి వందరెట్లు కార్తీక పౌర్ణమి వెయ్యి రెట్లు శుక్లపాడ్యమి లక్ష రెట్లు శుక్ల ఏకాదశి కోటి రెట్లు ద్వాదశి లెక్కలేనంత అనంతమైన ఫలాలను అదనంగా ప్రసాదిస్తాయి ఈ కార్తీక శుద్ధ ద్వాదశి నాడు అన్నదానం చేసిన వారికి సమస్త సంపదలు అభివృద్ధి చెందుతాయి రాజా సూర్యగ్రహణ సమయంలో గంగా తీరంలో కోటి మంది బ్రాహ్మణులకు అన్న సమారాధన చేయడం వలన ఎంత పుణ్యం కలుగుతుందో అంత పుణ్యము కూడా కేవలం కార్తీక ద్వాదశి నాడు ఒక్క బ్రాహ్మణునకు అన్నం పెట్టడం వలన కలుగుతుంది మనకు ఉన్న తిథులలో పుణ్యప్రదాలైన తిథులు ఎన్నైనా కాక కానీ వాటి అన్నిటిలోనూ కూడా సాక్షాత్తు విష్ణువుకి ప్రీతికరమైన ఈ కార్తీక ద్వాదశి అత్యంత ఫలప్రదమని మర్చిపోకు దానములు ఏకాదశి నాడు రాత్రి యామముండగా కార్తీక శుద్ధ ద్వాదశి నాడు క్షీర సముద్రం నుండి శ్రీహరి నిద్రలేస్తారు అందువలన దీనికి హరిబోధిని ద్వాదశి అనే పేరు వచ్చింది అటువంటి ఈ హరిబోధిని నాడు ఎవరైతే కనీసం ఒక్క బ్రాహ్మణునకైనా అన్నదానం చేస్తారో వాళ్ళు ఇహములో భోగాన్ని పరములో భోగి సైనామ సేవనాన్ని పొందుతారు కార్తీక ద్వాదశి నాడు పెరుగు అన్నదానం చేయడం సర్వోత్కృష్టమైన దానంగా చెప్పబడుతూ ఉంది ఎవరైతే ఈ ద్వాదశి నాడు పాలిచ్చే ఆవును డెక్కలు బంగారు కొమ్ములతో అలంకరించి పూజించి దూడతో సహా గోదానం చేస్తారో వాళ్ళు ఆ ఆవు శరీరంపై ఎన్ని రోమాలైతే ఉన్నాయో అన్ని వేల సంవత్సరాలు స్వర్గంలో నివసిస్తారు ఈరోజు వస్త్రదానం చేసిన వాళ్ళ సంచితార్థాలన్నీ సమసిపోయి వైకుంఠాన్ని చెందుతారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు ఓ మహారాజా ఎవరైతే కార్తీక శుద్ధ ద్వాదశి నాడు సాలగ్రామాన్ని బంగారపు తులసి వృక్షాన్ని దక్షిణా సమేతంగా దానం చేస్తారో వాళ్ళు చతుస్సాగర పర్యంతమైన సమస్త భూమండలాన్ని దానం చేసినంతటి పుణ్యాన్ని పొందుతారు అందుకు నిదర్శనంగా ఒక కథ చెబుతాను విను ధర్మవీరోపాఖ్యాను పూర్వము గోదావరి తీరంలో దురాచారపరుడు పరమ పిసినారిగొట్టు అయిన ఒక వైశ్యుడు ఉండేవాడు ఈ లుబ్ధుడు దాన ధర్మాలు చేయకపోవడమే కాక తాను కూడా తినకుండా ధనము పోగు చేసేవాడు ధన ధాన్యాలనే కాదు కనీసం ఎవరికి మాట సాయమన్నా చేసేవాడు కాదు నిత్యము పరులను నిందిస్తూ మసలే ఈ పిసినగొట్టు ధనమును వడ్డీలకు తిప్పుతో అంతకంతకు ద్రవ్యాన్ని పెంచుకోసాగాడు ఒకనొకసారి ఈ లుబ్ధుడొక బ్రాహ్మణునికి ఇచ్చిన అప్పును రాబట్టుకోవడం కోసం అతని గ్రామానికి వెళ్ళి తానిచ్చిన బాకీని వడ్డీతో సహా ఆ క్షణమే చెల్లించవలసిందిగా పట్టుబట్టాడు అందుకు ఆ బ్రాహ్మణుడు రుణదాత నేను నీ బాకీ ఎగవేసేవాడిని కాను ఎందుకనుకుంటున్నావేమో ఎవరైతే రుణం తీర్చకుండా చనిపోతారో వారు మరుసటి జన్మలో రుణదాతకు రూపంగా జన్మించి ఆ రుణాన్ని చెల్లించుకోవలసి వస్తుంది అందుచేత ఏదో ఒక విధంగా సంపాదించి ఈ మాసాంతానికల్లా నీ రుణం చెల్లిస్తాను అంతవరకు ఓర్పుగా ఉండు అని చెప్పాడు ఆ బ్రాహ్మణ వచనాలను పరాభవ వాక్కులుగా భావించిన ఆ వైశ్యుడు నీ కబుర్లు నా దగ్గర కాదు నీ బాకీ వసూలు కోసం నెలా తిరిగే సమయం నాకు లేదు మర్యాదగా ఇప్పుడే ఇయ్యి లేదా కత్తితో నిన్ను నరికివేస్తాను అని అన్నాడు యథార్థంగా ఆ సమయంలో ధనము లేదని అప్పటికప్పుడు తాను అప్పు తీర్చలేనని చెప్పాడు ఆ విప్రుడు మరింత మండిపడిన ఆ పిసినారి బ్రాహ్మణుడిని జుట్టు పట్టుకుని లాగి నేలకు పడదూసి కాలితో తన్ని అప్పటికీ కోపం తీరక కత్తితో ఒక వేటు పెట్టాడు సింహం యొక్క పంజా విసురుకు లేడిపిల్ల చనిపోయినట్లుగా క్రోధోన్మత్తుడైన ఆ కోమటి కొట్టిన కత్తి దెబ్బకు బ్రాహ్మణుడు ప్రాణాలు కోల్పోయాడు అంతటితో కోమటి హత్యానేరానికి గాను రాజు తనను దండిస్తాడనే భయంతో త్వరితముగా ఇంటికి పారిపోయి గుట్టుగా బతకసాగాడు బతికినంతకాలం గుట్టుగా ఉండగలిగాడే కానీ గుట్టుగా ఉన్నంత మాత్రం చేత ఎల్లకాలం బతకలేం కదా అదే విధంగా ఆ కోమటి కూడా ఆయువు తీరి మృతి చెందాడు యమకింకర్లు వచ్చి ఆ జీవుణ్ణి నరకానికి తీసుకువెళ్లారు జనక భూపతి రురువులనే మృగాల చేత వాటి శృంగాల చేత పీడింపచేసే ఒకనొక యాతననే రౌరవం అంటారు ఈ కోమటిని ఆ రౌరవం అనే నరక విభాగంలో వేసి శిక్షించవలసిందిగా ఆజ్ఞాపించారు యమధర్మరాజు ఇక ఈ భూలోకంలో ఆ లుబ్దవైశ్యుని కుమారుడైన ధర్మవీరుడు అనేవాడు మహాదాత పరోపకారియ్ పిత్రార్జితమైన ధనరాశులతో ప్రజాశ్రేయస్సుకై చెరువులు నూతులు తవ్వించి తోటలు వేయించి వంతెనలు కట్టించి పేదలకు వివాహాలు ఉపనయనాదులు చేయిస్తూ తరతమే అన్నదానాలు చేస్తూ ధర్మాత్ముడుగా పేరు పొందాడు ఒకనొకనాడు ఈ ధర్మవీరుడు విష్ణు పూజ చేసే సమయానికి త్రిలోక సంచారి అయిన నారద మహర్షి యమలోకం నుండి బయలుదేరి స్మరణ చేసుకుంటూ ఈ ధర్మవీరుని వద్దకు వచ్చాడు ముంగులికి వచ్చిన మునిరాజు నారదుణ్ణి చూసి ధర్మవీరుడు భక్తిప్రభత్తులతో ప్రణమిల్లాడు ఆర్గ్యపాద్యాది విధోపచార పూజలతో ఆయన్ని పూజించి నారద దేవర్షులైన మీరిలా ఈ భూవర్షానికి అందున నా గృహానికి విచ్చేయడం వలన నా జన్మ ధన్యమైంది హే దివ్యప్రభు నేను నీ దాసుడను నన్నేమి చేయమంటావో ఆజ్ఞాపించు నువ్వేమి చెబితే అది నేను చేస్తాను అని వినయపూర్వకంగా వేడుకున్నాడు అందుకు సంతసించిన నారదముని చిరునవ్వు నవ్వుతో ధర్మవీర నీకోసం నువ్వేమీ చెయ్యనక్కర్లేదు నీ శ్రేయస్సుకే చెబుతున్నాను ఈ మాటలు శ్రద్ధగా విను కార్తీక ద్వాదశి శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రియమైన రోజు ఆ రోజున చేసిన స్నాన దాన జప తప ప్రభుతి కార్యాలన్నీ కూడా విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి ధర్మవీర సూర్యుడు తులారాశిలో ఉండగా కార్తీక ద్వాదశి ప్రాతస్నాతులై దానం చేసేవారు దరిద్రులుగాని ధనికులుగాని గాని వానప్రస్తులు గాని గాని వైశ్యులు గాని శూద్రులు స్త్రీలే స్త్రీలేగాని వాళ్ళెవరైనా సరే జన్మ జన్మాంతర కృత పాపాలను దహింప చేసుకున్న వాళ్లే అవుతారు మరో ముఖ్యమైన విషయం చెబుతాను విను నీ తండ్రి మరణించి యమలోకంలో పడరాని పాటలు పడుతున్నాడు అతనికి నరకబాధ విముక్తిని కల్పించి నువ్వు కార్తీక ద్వాదశి నాడు సాలగ్రామ దానాన్ని చెయ్యి అని చెప్పారు నారదుడు చెప్పిందంతా విని నవ్వేశాడు ధర్మవీరుడు పైపెచ్చు నారదమునింద్ర నా తండ్రి పేరున గో భూ తిల సువర్ణాది దానాలు ఎన్నో చేశాను వాటి వల్ల వెలువరించని నరకయాత నుండి కేవలం సాలగ్రామం అనే పేరు కలిగిన ఈ రాతిని దానం చేస్తే సాధ్యమవుతుందా అయినా ఈ సాలగ్రామం అనే రాయి ఎందుకు ఉపయోగపడుతుంది తినడానిక పనికిరాదు అలంకారానికి పనికిరాదు ఏ విధంగానూ ఎవరికీ కూడా పనికిరాని దానిని నేను ఎందుకు దానం చేయమని అడుగుతున్నావు రాతి దాతకు కీర్తి ఉండదు ఆ దానం పట్టినవానికి సుఖము ఉండదు కాబట్టి సాలగ్రామ దానము నేను చెయ్యనగాక చెయ్యను అని అన్నాడు నారదుడు ఎంత అనునయంగా చెప్పినా కూడా ధర్మవీరుడు తన మూర్ఖత్వాన్ని వదలనూ లేదు సాలగ్రామ దానానికి అంగీకరించనూ లేదు అంతటితో నారదుడు అంతర్హితుడైపోయాడు మరి కొంతకాలానికి ధర్మవీరుడు మరణించాడు గౌరవనీయులు సర్వహితాత్ములు అయిన పెద్దల మాటలు పాటించని పాపానికి సాలగ్రామము చేయకపోవడం వలన నరకగతుడై అనంతరము మూడు మారులు పులిగాను మూడు మారులు కోతిగాను ఐదు సార్లు ఆబోతుగాను పది పర్యాయాలు స్త్రీగాను జన్మించి వైదవ్య పీడను పొందడం జరిగింది పునః పదకొండవ జన్మలో కూడా ఒకనొక యాచకుని పుత్రికగా జన్మించవలసి వచ్చింది పురాకర్మ వలన కుమారుడు అనంతకాలంలోనే మరణించడంతో ఒక్కగానొక్క కూతురికి కలిగిన వైదవ్యానికి చింతించి ఆ యాచక బ్రాహ్మణుడు జ్ఞాన దృష్టి చేత తన కూతురి పురాకర్మను గత పాపఫలాన్ని తెలుసుకున్నవాడే ఆ విషయాలన్నీ ఆమెకు సవిస్తరంగా చెప్పి కార్తీక సోమవారం నాడు వేదోక్త విధిగా జన్మ జన్మార్జిత పాపనాశనమైన దానాన్ని చేయించాడు ఆ పుణ్య ఫలావాప్తి వలన మరణించిన కొడుకు పునర్జీవితుడు అయ్యాడు ఆ దంపతులు ఇహజీవితాన్ని ధర్మ కామ సౌఖ్యాలతో గడిపి కాలాంతరమున స్వర్గమును చేరి పుణ్యఫలానుభవ వ్యాప్తులయ్యారు తదుపరి ధర్మవీరుడు ఇరవై మూడవ జన్మగా ఒక బ్రాహ్మణుని ఇంట శిశువుగా పుట్టి పూర్వజన్మలో చేసిన మహత్వపూర్వక దాన పుణ్య విశేషం వలన జ్ఞాని అయి ప్రతివర్ష ప్రయుక్త కార్తీక సోమవారము పర్వదినాలలో దానాన్ని ఆచరిస్తూ ఆ పుణ్యఫలముగా మోక్షప్రాప్తుడు అయ్యాడు ఇతగాడి దాన మహాపుణ్యం వలన రౌరవగతులైన ఇతని తండ్రి కూడా నరకం నుండి విముక్తుడయ్యాడు కాబట్టి జనక మహారాజా కార్తీక మాసంలో దానం చేత విష్ణువు సంప్రీతుడై విశేష పుణ్యాలను కల్పిస్తాడని ధృవపరుచుకో ఎంతటి పాపానికైనా సరే కార్తీక మాసంలో దానం చేయడం అనేది సర్వోత్తమమైన ప్రాయశ్చిత్తం ఇంతకు మించిన ప్రాయశ్చిత్తము మరొకటి లేదు అనడంలో ఏమాత్రము అతిశయోక్తి లేదు एवं श्रीस्कान्दपुराणान्तर्गत कार्तीकमहात्म्य द्वादशाध्याय समाप्तः श्रीदत्तात्रेयगुरुभ्यो नमः